ఓం మనమి శివాయ శ్రీమాతరే నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది ఎటువంటి సమస్య అయినా సరే బయటపడవచ్చు సమస్య అంటే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ సమస్య నుంచైనా బయటపడే మార్గం తెలుస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ పదార్థానికి మన వంటగదిలో ఉండే పదార్థాలనే వినియోగించుకోవాలి ఈ పదార్థానికి కావ అంటే ఈ పదార్థాలు కూడా మనం నిత్యం వాడుతూ ఉంటాం అందులో ఈ ఉపాయానికి కావాల్సిన దాంట్లో అల్లం కావాలి పసుపు కావాలి ఒక కాపర్ గ్లాస్ నీళ్ళు కావాలి అంటే కాపర్ గ్లాస్ కానీ లోటా కానీ చెంబు కానీ ఏదైనా వాడుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి ఎలా చేయాలి వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఉంటుంది ఉంటుందని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు దగ్గర దగ్గరగా పన్నెండు వందల వీడియోలు ఉన్నాయి ఛానల్లో మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ ఉపాయాన్ని ప్రయత్నించండి ఇవి ప్రాకృతికమైన పదార్థము సమయము అలాగే మన మానసిక స్థితి ఈ మూడు ఒకటైనప్పుడు మాత్రమే ఏది చేసినా ఫలితాన్నిస్తుంది మనం నిత్యం వాడే పదార్థమే కదా అని మనకు ఒక చిన్న చూపు ఉంటుంది ఎంత తేలికైన ఉపాయాలు పనిచేస్తాయా అని అనుమానం ఉంటుంది విశ్వసించి నమ్మి మీ మీద నమ్మకంతో మీరు ప్రయత్నం చేస్తే ఫలితం వందకు వంద పర్సెంట్ వస్తుంది ఎందుకంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే నేచర్ మనకన్నీ ఇస్తుంది ఈ పదార్థాల్లో ఉన్న శక్తి మన మానసిక శక్తి తోడైనప్పుడు ఫలితం అనేది వస్తుంది ముందుగా ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను అలాగే మనం అల్లం గురించి అంతకుముందు ఆయుర్వేద ఉపయోగాల గురించి చాలా చెప్పుకున్నాం అలాగే అల్లంతో మన కుండీలో పెట్టుకొని స్టార్ ఆకారంలో పెట్టి కుండీలో పెట్టి మనం కూడా ఎంతమంది చెప్పాం మీరు అల్లం ఇంట్లో మొక్కలుగా పెంచడం వల్ల కలిగే లాభం చాలామంది కనుమో అలాగే అయిపోతుందండి ఇంట్లో ఇది పెంచకూడదు ఇంట్లో అది పెంచకూడదు అని చాలామంది అంటూ ఉంటారు ఇది చెట్టు ఈ ఉపాయాన్ని మరిచెట్టు దగ్గర చేయాలి నేను మొక్కలు దేవతారృక్షాలు మన పూర్వీకులు ఏం చెప్పారంటే దేవతా వృక్షాలు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో చెప్పారు అది మన వీడియోలో ఎన్నో ఉన్నాయి అల్లం గురించి కూడా అంతకు చెప్పాను అల్లం ఔషధ ఔషధంగా వాడుతుంటాం ఔషధమే కాదు లక్ష్మీ ప్రధానం కూడా మీరు అల్లాన్ని శుక్రవారం రోజు మీ పెరట్లో లేదా కుండీలో అయినా సరే ఎక్కడైనా పెట్టవచ్చు పెంచవచ్చు పెట్టిన తర్వాత మట్టిలో పెట్టి దాని మీద కొంచెం నీళ్లు పోసి తర్వాత సాంబ్రాన్ని దూపని చూపించండి అంటే కస సాంబ్రాన్ని దూపం చూపించి విశ్వాసంతో పెట్టండి మీరు ఇది ఏ ప్రదేశంలో పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ ఉపాయానికి కూడా అల్లానే వాడాలి ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉంటాడు జాతకంలో మీకు భూత ప్రేత పిశాచి బాధలు వాటి వల్ల గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఆర్థికంగాను అలాగే అనారోగ్యంగా అంటే ఆరోగ్యపరంగాను అలాగే ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఎవరైనా సరే మీరు నిర్భయంగా అంటే భయం లేకుండా మీరు ప్ర ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడవచ్చు మనం ఈ దీనికి కావలసిన పదార్థమే కాదు ఇది ఎందుకు చేస్తున్నామో తెలిసి చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుంది ఈ ఉపాయాన్ని మీరు మర్రి చెట్టు దగ్గర చేయాలి నేను కుండీలో పెంచే మర్రి చెట్టు చూపిస్తున్నాను ఇదిగోండి పెద్దది ఇది చిన్నది చూపించడం కోసం మాత్రమే ఎందుకంటే నా దగ్గర అన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది శుక్రవారం నాడు ఉదయం అంటే ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఐదు లోపు మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం మీరు మొదలుపెట్టి సాయంత్రం ఐదు లోపు మాత్రమే చేయాలి అయిన తర్వాత చేయకూడదు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక మర్రి చెట్టు చూసుకోండి దేవాలయంలో అయినా రోడ్డు పక్కన ఎక్కడైనా పర్వాలేదు పెద్ద చెట్టు చూసుకోండి చిన్న చెట్టు కాదు పెద్దది చూసుకోండి దాంతో మీరు ఏంటంటే ఒక కాపర్ గ్లాస్ కానీ లోటా కానీ తీసుకోండి దానిలో కొంచెం పసుపు వేయండి ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం పసుపు ఇలా వేసుకొని నీళ్ళు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి కలుపుకోండి ముందు పసుపు కలిపేసి పట్టుకు వెళ్ళండి తర్వాత మీతో పాటు ఒక చిన్న అల్లం మొక్కను కూడా తీసుకువెళ్ళండి ముందు ఏం చేస్తారంటే చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఈ రాగి లోటాలో ఉన్న గ్లాసులో ఉన్న నీళ్ళని చెట్టు మొదల్లో పోసేయండి చెట్టు మొదల్లో పోసేసి నేను కుండీలో పోసాను పోసిన తర్వాత చెట్టు చుట్టూదా ఏడు ప్రదక్షిణ చేయండి ఏడు ప్రదక్షిణ ఎలా చేయాలి క్లాక్ వైజ్గా చేయాలి యాంటీ క్లాక్ వైజ్ కాదు చెట్టుని పట్టుకోవాల్సిన అవసరం లేదు చెట్టు చుట్టూదా ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసిన తర్వాత అల్లం మొక్క తీసుకోండి అల్లం మొక్క తీసుకొని అల్లం మొక్కతో మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా ఒక కోరికని చెట్టు మీద రాయండి ఏ భాషలో అయినా రాయవచ్చు తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ ఏ భాషలో రాయవచ్చు మీకు వచ్చిన భాషలో రాయండి అలాగే ఏదైనా సమస్య ఉందనుకోండి అది మీరు ఆ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య రాయండి మీకు ఏం కనిపించదు ఎందుకంటే మీరు దీంతో రాయటమే మనకి ఇంకులాగా కనిపించదు కాబట్టి అల్లంతో రాసిన తర్వాత మీరు కోరికని ఏదైతే కోరిక రాసుకున్నారో అది బాగా గుర్తుంచుకోండి ఆ కోరికని రాయండి అలాగే సమస్య ఉంటే సమస్య ఏదైనా ఒకటి మాత్రమే సమస్య అయితే సమస్య కోరిక అయితే కోరిక ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి పది రాయకూడదు తర్వాత మీరు చక్కగా రాసిన తర్వాత చెట్టుకు నమస్కారం చేయండి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి చెట్టుకు నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేస్తే సరిపోతుంది ఒక్కసారి ఒక కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక చేయాలి అంటే ఈ శుక్రవారం కోరిక రాశారు ఒక సమస్య రాశారు కోరిక సమస్య ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి సమస్య అయితే సమస్య రాయండి కోరిక అయితే కోరిక రాయండి ఏదైనా ఒకటి అందులో ఈ వారం రాసిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక శుక్రవారం రాశారు ఇంటికి ఈ వారంలో దాని మీద ఎలాంటి ఫలితం రాలా రెండో వారం కూడా అదే కోరిక రాయండి మీ కోరిక తీరే వరకు ప్రతి శుక్రవారం నాడు మీకు వీలైన రోజులు అంటే ఒక్క శుక్రవారం వచ్చేసి సరిపోతుంది కానీ కోరిక తీరలేదు లేదా సమస్య తీరలేదు మీరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెట్టు మీద మళ్ళీ శుక్రవారం నాడు ఇదే ప్రాసెస్ చేయండి ఇలా మీరు ప్రతి శుక్రవారం నాడు చేయవచ్చు ఈ ఉపాయం నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు బాగా గుర్తుంచుకోండి నెలసరి ఉండి చేయకూడదు కుటుంబ సభ్యుల కోసమైనా దేనికోసమైనా ఎవరైనా చేయవచ్చు ఇది గుడిలో ఉన్న చెట్టు దగ్గర చేయవచ్చు రోడ్డు పక్కన చేయవచ్చు మన ఇంటి దగ్గర ఉన్న పెద్ద చెట్టు ఉంటే దాని దగ్గర చేయవచ్చు ఎందుకంటే చెట్టు మీద రాయాలి కాబట్టి కాండం మీద రాయాలి చెట్టు కాండం మీద రాయాలి అది గుర్తుంచుకోండి అలాగే ఇది మనం ఇందులో ఉన్న ఒక గొప్ప విషయం చెప్తాను మీకు జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడు అలాగే జాతకంలో పీడ ఉంది గ్రహపీడ ఉంది అలాగే దేవత ఒక్కొక్కసారి ఏంటంటే దేవతల యొక్క శాపాల వల్ల అంటే మామూలుగా కొన్ని పూర్వజన్మ కర్మల వల్ల కొన్ని శాపాలు ఉంటాయి ఆ శాపాల వల్ల అత్యధికంగా ఇబ్బంది పడుతూ ధనానికి సంబంధించి లక్ష్మీ కృప లేకుండా బాధపడేవారు ఈ అల్లంతో ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా బయటపడతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనం ఇంకోటి ఏంటంటే ఈ పరిహారంలో ఇంకొక గొప్ప విషయం చెప్తాను ఏదైతే మీరు నీళ్ళు పట్టుకు వెళ్తున్నారో ఈ నీళ్లు మిగల్చకుండా మొత్తం పోసేయండి మిగిల్చకూడదు దీనికి ఓన్లీ కాపర్ది మాత్రమే వాడాలి అంటే రాగిది మాత్రమే వాడాలి ఇంకా మిగతా ఏది వాడకూడదు అది గుర్తుంచుకోండి ఒకవేళ మన దగ్గర అల్లం గురువు గారు కొంత మిగిలిపోయింది ఏం చేయాలి తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు మిగతా వాటికి వాడుకోవచ్చు రాయడానికి మాత్రమే అల్లం పట్టుకెళ్ళాలి ఇంకొకటి మీరు మర్రి చెట్టు దగ్గర బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం మీకు ఏదైనా కుటుంబ పరంగా సమస్యలు ఉన్నప్పుడు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనం తెల్ల దారంతోనూ ఎర్రదారంతోనూ బంధనం చేసి కోరిక చెప్పుకోమని చెప్పాం ఆర్థికమైన సమస్యలు తొలగిపోవడానికి అంటే అప్పులు చేశాము తీరడం లేదన్న దానికి కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎన్నో ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఎందుకంటే దేవతా వృక్షాలు మన ఇంట్లో పెట్టుకొని పోషించవచ్చు అంతకుముందు వీడియోలో కూడా నేను ఏడు మొక్కలు ఒక కుండీలో పెట్టి వాటిని పూజించమని చెప్పాను బ్రహ్మవాటిక అలా మొక్కలు పోషించడం వల్ల పెంచి పోషించడం వల్ల మనకి ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను గ్రహస్థితుల్లోనూ పీడలేదన్నా ఉన్నా త్వరగా తిరుగుతాయి ఎందుకంటే దేవతలు మొక్కల్లో ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి మనం ఈరోజు చూస్తున్నాం కదా పాండమిక్ ఎదుర్కొంటున్నాం స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ ఎంతోమంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతితో మనం మిళితమై ఉన్నప్పుడు ప్రకృతితో కలిసి ఉన్నప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది భగవంతుడి యొక్క కృపా కటాక్షం కావాలంటే ఖచ్చితంగా మొక్కలు పెంచి పోషించాలి అది మన జీవన విధానంలో భాగం ఆయుర్వేదం మన జీవన విధానం మనం దాన్ని వదిలేసాం కాబట్టి ఈ రోజున అందరం కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం అలాగే ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా త్రీ నమ